సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట నిన్న ములుగులో న్యాయవాది మల్లారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది, ఖండిస్తున్నాం, ఖండిస్తున్నాం, ఖండిస్తున్నాం. నిందితులను వెంటనే శిక్షించాలి, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి, శిక్షించాలి, శిక్షించాలి, నిందించాలి, నిందితులను వెంటనే అమలు చేయాలి, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, న్యాయవాదుల శిక్షించాలి, నిందితులను వెంటనే శిక్షించాలి, 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 నిందితులను వెంటనే శిక్షించాలి, నిందితులను వెంటనే శిక్షించాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి, అమలు చేయాలి, నిందితులను వెంటనే శిక్షించాలి, నిందితులను వెంటనే శిక్షించాలి, అమలు చేయాలి, న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి, నిందితులను వెంటనే శిక్షించాలి, నిందితులను వెంటనే న్యాయవాదుల ఐక్యత అందించాలి, నిందితులను వెంటనే అమలు చేయాలి, న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే నిందితులను వెంటనే శిక్షించాలి, నిందితులను వెంటనే న్యాయవాదుల ఐక్యత అది శ్రీ మల్లారెడ్డి గారి మృతికి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన సంతాపం వ్యక్తం చేస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అలాగే న్యాయవాది కుటుంబానికి ప్రగాఢ సానుభూతి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన వ్యక్తం చేస్తున్నాం. జరిగినటువంటి మల్లారెడ్డి అడ్వకేట్ హత్యను తీవ్రంగా బార్ అసోసియేషన్ హుస్నాబాద్ ఖండిస్తూ ఉంది. గతంలో కూడా వామన్రావు దంపతులను అయితే వాళ్ళు చంపినరో ఇప్పుడు ఈ హత్యలు కూడా మేము అప్పుడే తీవ్రంగా ఖండించాం. ఈ హత్యలను స్పెషల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వీటి దోషులను ఆ కోర్టు ద్వారా న్యాయ విచారణ జరిపించి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి ములుగు జిల్లా మల్లారెడ్డి అనే న్యాయవాదిపై హత్య చేయడం జరిగింది. దుండగులు వారిని వెంటనే శిక్షించాలి. అదేవిధంగా న్యాయవాదులపై హత్యలు రోజు రోజు పెరుగుతున్నాయి. ఈ రోజులలో ముఖ్యంగా ఇప్పుడే దేవేంద్ర సార్ చెప్పినట్టు వామనరావు దంపతులు హైకోర్టు న్యాయవాదులపైన దంపతులపైన దాడి జరిగింది, చనిపోవడం జరిగింది. అదేవిధంగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేసి రాబోయే రోజులలో న్యాయవాదులకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా నిందితులను వెంటనే శిక్షించాలని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు న్యాయవాదులందరూ ఒక ఐక్యతగా ఉండి రాబోయే రోజులలో కూడా నిందితులను తీవ్రంగా ఖండిస్తూ వారిని పాకిస్తాన్ కోర్టులను ఏర్పాటు చేసుకొని నిందితులను కఠినంగా శిక్ష అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో న్యాయవాదుల ఐక్యతను చవి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే న్యాయవాదుల రక్షణ చట్టం కోసం చట్టాలు తీసుకొచ్చినటువంటి అయినప్పటికీ అమలు చేయడంలో లేదు. కాబట్టి వాటిని వెంటనే అమలు చేయాలని మేము బార్ అసోసియేషన్ నుంచి తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. దేని పక్షంలో న్యాయవాదుల ఐక్యత అనేది రాబోయే రోజులలో చూపెడతాం. ఈరోజు ములుగు జిల్లా అనేటువంటి మల్లారెడ్డిపై బార్ అసోసియేషన్ నుంచి తీవ్రంగా ఖండిస్తూ వారికి సంతాపం కూడా వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు. సోదరుడు అడ్వకేటు కుటుంబ సభ్యుడు మల్లారెడ్డి గారు దారుణ హత్యకు గురికావడం అనేది ఏదైతుందో చాలా అత్యంత బాధాకరమైన విషయం. ఈరోజు వరంగల్ బారు చెందినటువంటి మల్లారెడ్డి గారు పని నిమిత్తం ములుగు ఏసీపీ గారిని కలిసి వస్తుండగా మార్గ మధ్యంలో దుండగలు మాట వేసి అతి కిరాకంగా చంపడం ఏదైతుందో అది హేమమైన చర్య. ఈరోజు ఖచ్చితంగా న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్యకు న్యాయం ఏ విధంగా అందించగలిగినటువంటిది ప్రశ్నలు తలెత్తే అట్టేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఏదైతే రక్షణ చట్టం తీసుకొచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి న్యాయవాదులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మా హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.